Jahnavi, periodontist, gum specialist from Astronagar branch, Partha Dental. నేను పార్థ డెంటల్లో 3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను బ్లీడింగ్ గమ్స్ అవి రావడానికి గల కాజెస్ అండ్ వాటి ట్రీట్మెంట్ ఆప్షన్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు దాని గురించి చెప్తున్నాను. ఈ బ్లీడింగ్ గమ్స్ అనేది ఏ ఏజ్లో అయినా కూడా రావచ్చు. ఈ బ్లీడింగ్ గమ్స్కి వచ్చేసి లోకల్ ఫ్యాక్టర్స్ అంటే మన ప్లాక్, క్యాలిక్యులస్ అంటే సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల ఇలాగ గార పట్టేసి పళ్ళ మీద అదంతా కూడా మనకి గమ్ ఇన్ఫెక్షన్కి కాజ్ అవ్వచ్చు. ఈ గమ్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే వీటి మధ్యలో గమ్స్ మధ్యలో స్వెల్లింగ్ రావడం, తర్వాత వాటి నుంచి బ్లీడింగ్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా మందికి బ్లీడింగ్ గమ్స్ అనే ప్రాబ్లం ఉంటుంది, బట్ చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బ్రష్ మార్చడం ఇలాంటివి చేస్తుంటారు, పేస్ట్ టూత్ పేస్ట్ మార్చడం ఇలాంటివి చేస్తుంటారు. బట్ అసలు ఇది రావడానికి గల కారణం ఏంటంటే మనం సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం, లేకపోతే హార్డ్ బ్రష్, గట్టిగా ఉన్న చిగుళ్ళు ఉన్న బ్రష్ని యూజ్ చేయడం, ఇలాంటి వాటి వల్ల కూడా ఈ గమ్ ఇన్ఫెక్షన్, బ్లీడింగ్ గమ్స్ అనేది కూడా రావచ్చు. ఇంకొకటి వచ్చేసి మన గమ్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా, ఏమన్నా ప్యూబర్టీ అంటే ఏ చేంజెస్, సెకండరీ క్యారెక్టర్స్ వచ్చేటప్పుడు, ఇంకొకటి వచ్చేసి ఏదైనా మనం ఫుడ్ ముందు పళ్ళతో గట్టిగా కొరగడం, లేకపోతే టూత్ పిక్స్ పిన్స్ ఇలాంటివి వాడడం వల్ల కూడా బ్లీడింగ్ గమ్స్ అనేవి రావచ్చు. ఈ బ్లీడింగ్ గమ్స్ అనేవి ఎక్కువగా మనం గర్ల్స్ అంటే 13-14 ఏజ్ లో ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవడం, పీసీఓడీస్ ఉండడం ఇలాంటి వాళ్ళలో కూడా మనం ఎక్కువ గమనిస్తాం. ఇంకా ఇది వచ్చేసి లేడీస్ లో ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది బ్లీడింగ్ గమ్స్ అనేవి. అంటే ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ లో కానీ ఇలాగా, లేకపోతే మెనోపాజ్ స్టేజెస్ లో బ్లీడింగ్ గమ్స్ రావడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా వచ్చేసి బ్లీడింగ్ గమ్స్ కి ఒక కాజ్ అయి ఉండొచ్చు. ఇది కాకుండా ఇతర కారణాలు వచ్చేసి బీపీ, బీపీకి యూజ్ చేసే కొన్ని రకాల టాబ్లెట్స్ వల్ల కూడా మనకి గమ్ ఇన్ఫెక్షన్, బ్లీడింగ్ గమ్స్ అనేవి కూడా రావచ్చు. ఇంకా కొంతమంది హార్ట్ డిసీజెస్ కి ఆస్పిరిన్ అని యూజ్ చేస్తుంటారు టాబ్లెట్స్, ఆ ఆస్పిరిన్ వల్ల కూడా మనకి బ్లీడింగ్ గమ్స్ అనేవి కనపడుతుంది. ఇంకా వైటమిన్ సి డెఫిషియన్సీ, వైటమిన్ కే డెఫిషియన్సీ వీటి ద్వారా కూడా మనం బ్లీడింగ్ గమ్స్ ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. సో ఎప్పుడైతే మనము ఈ బ్లీడింగ్ గమ్స్ ని గమనించుకున్నామో వెంటనే మనం లోకల్ గా మీ ఇంట్లో ఏదో చిన్న చిన్న ట్రీట్మెంట్స్ మీ అంతటా మీరు చేసుకోకుండా ఇలా డెంటిస్ట్ దగ్గరకు వచ్చి వాటిని ట్రీట్ చేయించుకునేటట్టు ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అంటే అదంతా కూడా గమ్ లోకల్కి వెళ్ళిపోయి గమ్ మొత్తం తినేసి దాని తర్వాత వచ్చేసి బోన్ కూడా తినేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ బ్లీడింగ్ గమ్స్ అనేదాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు. ఇంకా కొన్ని రకాల ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఈ బ్లీడింగ్ గమ్స్ అనేవి వస్తుంటాయి. సో దానికి దీని గురించి మేము డెంటిస్ట్ దగ్గరకు వెళ్ళి ఇది అసలు ఎందుకు వచ్చింది, దీనికి గల రీజన్ ఏంటి, ఆ రీజన్ ని ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అన్న దానికోసం మీరు డెంటిస్ట్ ని ఎవ్రీ 6 మంత్స్ కి ఒకసారి, 1 ఇయర్ ఒకసారి రెగ్యులర్ చెకప్ చేయించుకోవడం ద్వారా దీన్ని మనం నివారించుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసి మన పార్థ డెంటల్ లో అన్ని బ్రాంచెస్ లో కూడా 99 బ్రాంచెస్ లో కూడా స్పెషలిస్ట్ ద్వారా మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పళ్ళు నీట్ గా డీప్ క్లీన్ చేయించుకోవడం, లేజర్ గమ్ ట్రీట్మెంట్ ఇవ్వడం, లేజర్ క్యూరటాజ్ అంటారు, మరి ఎక్కువ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఫ్లాట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తుంటాం. దీంతో పాటు ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని కూడా మీరు రెగ్యులేట్ చేసుకుంటా ఉండాలి. థైరాయిడ్ ప్రాబ్లమ్, పీసీఓడి ప్రాబ్లమ్స్, లేకపోతే షుగర్, డయాబెటిక్ పీపుల్ వాటి ఆ షుగర్ లెవెల్ ని కంట్రోల్లో పెట్టుకోవడం, ఇంకా వచ్చేసి ఎప్పటికప్పుడు నీట్ గా క్లీన్ చేయించుకొని ఓరల్ క్యావిటీ మెయింటెనెన్స్ అనేది బాగా మెయింటైన్ చేసుకుంటాను. ఎప్పుడు కొంతమందికి బీపీ టాబ్లెట్స్ ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయడం వల్ల కూడా వస్తుంది. వాళ్ళు ఫిజిషియన్ ని కన్సల్ట్ చేసి టాబ్లెట్స్ చేంజ్ చేయించుకోవడం వల్ల కూడా ఈ బ్లీడింగ్ ప్రాబ్లమ్ ని మనం, బ్లీడింగ్ గమ్స్ మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇప్పుడైతే మనం బ్లీడింగ్ గమ్స్ ని అబ్జర్వ్ చేశారో మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మన పార్థ డెంటల్ లో ఏ బ్రాంచ్ కు వెళ్ళినా కూడా స్పెషలిస్ట్ ద్వారా మీకు ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. సో నోటి దుర్వాసన రావడం, ఈ బ్లీడింగ్ గమ్స్ మీరు అశ్రద్ధ చేయొద్దు, ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోండి.